మరణముతో జీవునకు దేహమునకు మధ్య ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోతుంది. కానీ ఆత్మకు జీవునకు గల సంబంధం మాత్రం తెగిపోదు. జీవునకు వెంటనే జన్మ రావచ్చు, కొంతకాలం పట్టవచ్చు, మానవ జన్మ రావచ్చు, లేదా ఇతర జన్మలు ఏవైనా రావచ్చు. జీవుడు ప్రోగు చేసుకున్న సంస్కారములకు అనుగుణముగానే జన్మ వస్తుంది. జీవునకు స్త్రీ దేహము రావచ్చు, పురుష దేహము రావచ్చు, కానీ జీవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు. జీవుడు ఏ దేహంలో ఉంటే దానితో తాదాత్మ్యం పొందుతాడు. జీవునికి తన స్వస్థానమైన ఆత్మను చేరే వరకు స్వస్థత చేకూరదు. జీవుడు స్త్రీ గర్భములో శరీరమును ధరించి బయటకు వస్తాడు. జీవునకు నూతన దేహము రాగానే ఆ దేహానికి ఒక పేరు పెడతాము. ఆ పేరుతో జీవుడు తాదాత్మ్యం పొందుట ప్రారంభిస్తాడు. రూపము ఒక అబద్ధం, ఆ అబద్ధమునకు పేరు అనే మరో అబద్ధాన్ని తగిలిస్తాము. తాను కాని శరీరం కోసం, తాను కాని పేరు కోసం జీవుడు జీవితాంతం ప్రాకులాడుతూనే ఉంటాడు. జీవునిలో దాగి ఉన్న సంస్కారములు బాల్యములో అణిగియుండి వయస్సు పెరిగే కొలది విజృంభిస్తాయి. జీవుడు తను కూడా తెచ్చుకున్న కొన్ని సంస్కారములకు అనుగుణముగానే జీవిస్తాడు. ఈశ్వరుడు జీవుని యొక్క ప్రారంధమును ఒక క్రమ పద్ధతిలో నియమిస్తాడు. ఆ ప్రారంధమునకు అనుగుణముగానే జీవుని ప్రవర్తన ఉంటుంది. తల్లిదండ్రులు దేహమనే బండిని తయారు చేసి ఇస్తే జీవుడు ప్రారంధమనే భారమును ఎద్దులాగా లాగుతూ ఈ భూమి మీద జీవనయాత్ర సాగిస్తాడు. దేహము పుట్టినప్పుడు నేను పుట్టాను, దేహము మరణిస్తున్నప్పుడు నేను మరణిస్తున్నాను అని నీవు అనుకుంటావు. అది అజ్ఞానము. దేహము పుట్టినప్పుడు నీవు పుట్టలేదు, దేహము మరణించినప్పుడు నీవు మరణించవు. ఇది నిజము. నేను అనే ప్రథమ తలంపు పుట్టినప్పుడే నీవు పుట్టావు. నేను అనే భావన మరణించినప్పుడే నీవు మరణిస్తావు. ఈ నేను యొక్క మూలము తెలిసే వరకు బంధము తప్పదు. నీ దేహము పుట్టినది మొదలు ఆ దేహమునకు పరిమితమైన నేను యొక్క పరిధిలోనే తిరుగుతూ ఉంటావు. ఈ దేహగతమైన నేనే సర్వస్వము అని భావించి అన్ని అనర్థములకు గురి అవుతున్నావు. ఈ నేనుకు కారణము అజ్ఞానము. ఈ నేనునే కర్తృత్వము అంటారు. ఈ కర్తృత్వమే దుఃఖమునకు కారణము. పని మాత్రము దుఃఖమునకు కారణము కాదు. ఈ జడమైన దేహము పడిపోకముందే వివేకము యొక్క సహాయముతో కర్తృత్వం తొలగించుకుంటే జన్మరాహిత్యం పొందవచ్చు. ఈ నేను ఎవ్వరో ఇప్పుడు విచారించి తెలుసుకుందాము.